Let's start our class. Okay, children, see the remaining problems in review exercise. Page number 7. Write the following mixed fractions in the form of improper fraction. So, ఇక్కడ మనకి మిక్సిడ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఈ మిక్సిడ్ ఫ్రాక్షన్స్ని ఏం చేయాలంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవాలి. ఆల్రెడీ వీ నో దట్ ఆల్ మిక్సిడ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఓకే, సీ హియర్ వీ నో హౌ టు కన్వర్ట్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మల్టిప్లై ద నెంబర్ ఇచ్ హియర్ ఈస్ విత్ ద డినామినేటర్. సో వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ టూ నెంబర్స్. 3 4s are 12. Now add the numerator to 12. 12 plus 1, 13. So write 13 divided by the number which is in the denominator, 4. A number in the denominator lo unda number ikkada raaskuntam. Okay, children, see the second one in this. 7 2 by 5 is given. 7 2 by 5. First of all, manam em cheyali? Ee denominator ki number ni multiply cheyali. 7 5 is 35. 35 की న్యూమరేటర్ లో ఏ నంబర్ ఉందో ఆ నంబర్ యాడ్ చేయాలి. 35 plus 2 37 డివైడెడ్ బై 5. ఇక్కడ డినామినేటర్ లో ఏ నంబర్ ఉందో ఆ నంబర్ వేసుకుంటాం. ఓకే, 35 by 37 by 5 వచ్చింది మనకి. ఓకే, ఫోర్త్ వన్ చూడండి. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఈ కింద ఇచ్చిన వాటిని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. కింద మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఆ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలి. సో 14 డివైడెడ్ బై 5, ఫస్ట్ వన్ ఈ 14 డివైడెడ్ బై 5 ఇచ్చాడు. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పైన రాస్తున్నాం చూడండి. ఎలా కన్వర్ట్ చేస్తామంటే వీటిని డివైడ్ చేయాలి. 5 ఈజ్ ఏ డివైజర్. 5 అనేది డివైజర్ మనకి. 14 డివైడెడ్ అవుతుంది. 14 డివైడెడ్. ఓకే, 14 హౌ మెనీ టైమ్స్ ఇన్ 5 టేబుల్? 2 times. 5 2s are 10. ఓకే, మనం గ్రేటర్ వాల్యూ తీసుకోకూడదు, లెసర్ వాల్యూ తీసుకోవాలి. 14 కన్నా చిన్న వాల్యూస్ తీసుకోవాలి, పెద్ద వాల్యూస్ తీసుకోకూడదు. 5 టేబుల్లో 14 కన్నా చిన్న వాల్యూ 10 వస్తుంది. 5 2s are 10. ఓకే, 14 minus 10 4. సో వీ హ్యావ్ టు స్టాప్ హియర్. మనం ఇక్కడ ఆపేయాలి. ఇక్కడ ఆపేసిన తర్వాత ఈ నెంబర్ని ఎలా మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తామంటే, 2 కోఎఫిషియంట్ తీసుకుంటాం. కోఎఫిషియంట్ తీసుకుండి తర్వాత రిమైండర్. ఇది కోఎఫిషియంట్ మనకి, ఇది రిమైండర్, ఇది డివైజర్. దిస్ ఈస్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. 2 4 బై 5 2 2 4 బై 5. ఓకే, కోఎఫిషియంట్, రిమైండర్, డివైజర్. ఓకే చిల్డ్రన్, సి సెకండ్ వన్. 20 డివైడెడ్ బై 3 ఇచ్చారు మనకి. 3 డివైజర్ అవుతుంది. 20 డివైడెడ్, ఓకే, ఇన్ 3 టేబుల్ 20 6 టైమ్స్. 3 6s are 18. 18 అనేది 20 కన్నా చిన్నది కాబట్టి తీసుకుంటాం. అదే 3 7s తీసుకుంటే 21 అవుతుంది. కాబట్టి 3 6s are 18. ఓకే, 20 మైనస్ 18 2. వీ గెట్ రిమైండర్ 2, కోఎఫిషియంట్ 6. సో కోఎఫిషియంట్ వేసుకుంటాం 6, అండ్ రిమైండర్ డివైడెడ్ బై 3. 6 2 బై 3 ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆఫ్ 20 బై 3. ఒకసారి కావాలంటే మీరు దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, కన్వర్ట్ చేయండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద. 5 2 10 10 ప్లస్ 4 14 14 డివైడెడ్ బై 5. లైక్ దట్ 3 8 16 16 ప్లస్ 2 20 20 డివైడెడ్ బై 3. ఇలా కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఓకే చిల్డ్రన్, ఎగ్జాంపుల్ ఏమి చూడొచ్చారు. ఓకే చిల్డ్రన్, సీ హియర్ ఫిఫ్త్ ప్రాబ్లమ్. సబ్ట్రాక్ట్ ద ఫాలోయింగ్ అండ్ సింప్లిఫై. సో మనం ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై అంటే వచ్చిన ఆన్సర్ కాకుండా దాన్ని ఇంకా ఈజీ వేలో ఎలా రాసుకోవచ్చో అలా ఫామ్ చేయాలి. సో సీ హియర్ వి నో దట్ లైక్లీ ఫ్రాక్షన్స్ అండ్ అన్లైక్లీ ఫ్రాక్షన్స్. లైక్లీ అండ్ అన్లైక్లీ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో తెలుసు మనకి. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను. లైక్లీ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ సేమ్ ఉంటాయి, లైక్ 1 బై 2 3 బై 2 4 బై 2 5 బై 2. ఓకే, ఈ 3 నెంబర్స్ లైక్లీ ఫ్రాక్షన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 3 నెంబర్స్కి డినామినేటర్స్ సేమ్. ఇలా డినామినేటర్స్ సేమ్ కొన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పైన ఉన్న న్యూమరేటర్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే
సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం కింద ఉన్న నెంబర్స్ ని ఏం చేయనవసరం లేదు. ఓకే, లైక్ 3/9, 4/9, 6/9, 10/9. అన్నగిల్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. 3/2, 6/7, 3/2 ప్లస్ 6/7, ఆర్ 3/2 మైనస్ 6/7, ఆర్ 5/6 మైనస్ 7/9. ఇలా డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇలా డినామినేటర్స్ డిఫరెన్స్ గా ఉన్న వాటిని అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇలా డినామినేటర్స్ సేమ్ ఉన్న వాటిని లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. మనకి ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని లైక్డ్ ఫ్రాక్షన్స్ మీద ఇచ్చారు కాబట్టి చూడండి ఒకసారి, మనం డైరెక్ట్ గా వీటిని సాల్వ్ చేసుకోవచ్చు. ఎల్సిఎం కట్టిన అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. సో 5/9 మైనస్ 2/9, ఇక్కడ డినామినేటర్స్ మనం చూసుకున్నట్టయితే సేమ్ ఉన్నాయి, 9 అండ్ 9. సో ఇటువంటి నెంబర్స్ కి మనం డినామినేటర్ సేమ్, ఓకే, ఈ టూ నెంబర్స్ కి సేమ్ డినామినేటర్ కాబట్టి డినామినేటర్ 9 అండ్ 5 మైనస్ 2 మనం డైరెక్ట్ గా సాల్వ్ చేసుకోవచ్చు. 5 మైనస్ 2 డివైడెడ్ బై 9. వి నో దట్ 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 9. ఓకే, సిహెచ్ఎన్ 3/9 వీ హ్యావ్. దీన్ని ఇంకా సింప్లిఫై ఫామ్ సింప్లిఫికేషన్ ఎలా చేయొచ్చు అంటే, 3 టేబుల్ తీసుకున్నట్టయితే 3 టేబుల్లో 3 ఎన్ టైమ్స్, 3 ఇంటూ 1 త్రీ టైమ్స్, 1 టైమ్ 3 టేబుల్ 1 టైమ్, 9 ఎన్ టైమ్స్, 3 ఇంటూ 3 9 త్రీ టైమ్స్. సో ద ఆన్సర్ ఈస్ 1/3. ఓకే, పైన ఉన్న నెంబర్ అండ్ కింద ఉన్న నెంబర్ సేమ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, సేమ్ టేబుల్లో ఉంటే మనం వాటిని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఓకే, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ టేబుల్లో ఉన్నట్టయితే మనం ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ ఈస్ 9/12 మైనస్ 5/12. ఇక్కడ డినామినేటర్ 12 ఉంది, ఇక్కడ డినామినేటర్ 12 ఉంది, సేమ్ డినామినేటర్స్ కాబట్టి 12 9 - 5 / 12. ఓకే, డినామినేటర్ ఈస్ 12 9 - 5 = 4 4/4. 4 టేబుల్లో మనకి 4 ఉంటుంది, 12 ఉంటుంది. 4 1s are 4, 4 3s are 12, 4 1s are 4, 4 3s are 12. సో ద ఆన్సర్ ఈస్ 1/3. దిస్ ఈస్ ద సింప్లిఫికేషన్ ఫార్మ్ ఆఫ్ 9 - 12 / 5/12. ఓకే, సి 8th ప్రాబ్లం, సారీ 7th ప్రాబ్లం. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ యాజ్ డివిజన్. ఇక్కడ మనకి కింద ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఈ ఫ్రాక్షన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే డివిజన్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. మనం ఏ ఫ్రాక్షన్ అయినా తీసుకున్నా సరే, 1/2 కానీ, 3/2 కానీ, 5/7 కానీ, 8/9 కానీ, ఇలా ఏ ఫ్రాక్షన్ తీసుకున్నా సరే ఇవన్నింటినీ డివిజన్స్ లాగా సాల్వ్ చేస్తాం. సో ఈ వాటిని డివిజన్స్ లాగా ఎలా చూస్తామంటే 8/9, 5/7, 3/2, లైక్ దట్. ఓకే, ఇక్కడ కూడా మనకు ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి వీటిని ఎలా రాస్తామంటే, కింద ఉన్న మన ప్రతి ఏదైనా ఫ్రాక్షన్లో కింద ఉన్న డినామినేటర్స్ని డివైజర్ అనుకుంటాం, న్యూమరేటర్ని డివైడెడ్ అనుకుంటాం. 18/7, దిస్ ఈజ్ ద డివిజన్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్. ఓకే, అలాగే 23/4 ఫ్రాక్షన్ని డివిజన్ ఫార్మ్ ఏంటంటే 23/4. దీనికి 50/9. ఇవి డివిజన్స్ ఫార్మ్స్. ఓకే చిల్డ్రన్, చూడండి, నేను ఇందులో మీకు 2 ప్రాబ్లమ్స్ చెప్పాను, రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. అలాగే పేజ్ నెంబర్ 8లో 4th ప్రాబ్లమ్ చేయిన ఫాలోయింగ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో 2 ప్రాబ్లమ్స్ చెప్పాను, రిమైనింగ్ 3 హోంవర్క్. 5th లో సపరేట్ ద ఫాలోయింగ్ అండ్ సింప్లిఫై, 2 చెప్పాను, రిమైనింగ్ 2 హోంవర్క్ చేయండి. రైట్ ద ఫాలోయింగ్ ఇంటూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షనల్ నెంబర్స్. ఇక్కడ డివిజన్స్ ఇచ్చారు, 17/4, 20/7, సేమ్ డివిజన్స్ చేయండి. సేమ్ ఎలాగంటే 4th ప్రాబ్లం లాగే 6th ప్రాబ్లం కూడా డివిజన్స్ చేసి వచ్చిన కోఎఫిషియంట్ రిమైండర్ అండ్ డివైజర్ యూస్ చేసుకోండి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ రాయడమే. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ డివిజన్, ఇది ఆల్రెడీ ఈజీ, 94/10. ఓకే, రిమైనింగ్ నేను ఏవైతే చెప్పలేదో బుక్లో అవి హోంవర్క్ చేయండి. ఓకే చిల్డ్రన్, బాయ్, థ్యాంక్ యూ, సీ యూ టుమారో.